ఫ్లవర్ థెరపీ అంటే ఏంటి, ఫ్లవర్ థెరపీ ద్వారా ఎలాంటి వ్యాధులు నయం చేయవచ్చు వంటి అంశాల గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ బయోథెరపిస్ట్ డాక్టర్ లక్ష్మి మనతో ఉన్నారు. డాక్టర్తో మాట్లాడాలి అనుకునే వారు స్క్రీన్ లో స్క్రోల్ నెంబర్స్ కి కాల్ చేయండి, మాట్లాడచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్. ఫ్లవర్ థెరపీ అని చెప్తున్నారు, వినడానికి ఇదే ఫస్ట్ టైం కూడా. ఫ్లవర్ థెరపీ అంటే ఏంటి? ఫ్లవర్ థెరపీ అంటే ఆయుర్వేదంలో ఒక అడ్వాన్స్ సబ్జెక్ట్ అండి. ఫ్లవర్స్ ద్వారా అంటే మెడిసిన్ తయారు చేస్తాం. అది ఎలాగంటే, ఫ్లవర్స్ ప్లాంట్కి ఒక మళ్ళీ టర్నింగ్ పాయింట్, జీరో పాయింట్, న్యూట్రల్ పాయింట్. ఫ్లవర్ అనేది ఓ ప్లాంట్ పెద్దగా అయినాక సీడ్ రిలీజ్ చేయడానికి ఇచ్చే జీరో పాయింట్ అది. అక్కడ మీకు ఫ్లవర్ మొగ్గ ఇచ్చుకునేటప్పుడు ఇలా ఒక ఫోర్స్, ఎక్స్ట్రా ఫోర్స్ యాడ్ అవుతుంది. ఆ ఫోర్సే శక్తి అంటారు, ఏదైనా కానీ లైఫ్ ఎనర్జీ. అది 15 మీటర్స్ రేడియేషన్ వరకు అది వెళ్తుంది, వెళ్ళి 2 అవర్స్ వరకు దాని చుట్టూ ఉంటుంది. ఆ ఎనర్జీని క్యాచ్ చేసి ప్యూర్ వాటర్లోకి ఎనర్జీని క్యాచ్ చేసి ఆ ఎనర్జీని, ఆ వాటర్ని మెడిసిన్ లాగా వాటర్ని ఫ్లవర్ థెరపీ అంటారండి. ఓకే, ఎలాంటి ఫ్లవర్స్ తీసుకుంటారు ట్రీట్మెంట్కి? యాక్చువల్గా ఏంటంటే, ఈ ఫ్లవర్ థెరపీని ఐడెంటిఫై చేసి మెడిసిన్ తయారు చేసింది ఎడ్వర్డ్ బ్యాచ్ అనే అతను, ఇంగ్లాండ్లో జర్మన్ డాక్టర్ చేశారండి. కానీ ఆయన హోమియోపతి బ్యాక్గ్రౌండ్ వల్ల ఓన్లీ ఎమోషన్స్ వరకే ఆయన కంట్రోల్ చేశారు. 38 మెడిసిన్స్, 38 ఎమోషన్స్కి ఆయన ఐడెంటిఫై చేశారు. అది చాలా కష్టం అవుతుంది ఐడెంటిఫై చేయటానికి. ఎదుటి మనిషిలో ఏ ఎమోషన్ ఉంది అనేది ఆ మషిన్ తప్ప ఎదుటి వాళ్ళకి ఐడెంటిఫై చేయటం కష్టం అవుతుంది. అందుకోసం అని చెప్పి ఆ 38 మెడిసిన్స్ నేను ప్రాక్టీస్ చేస్తూ నేను నేర్చుకొని ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చినాక మా గురువుగారు వేదిక ఎకాలజీ రాయమన్నారు. వేదాల్లో ఉండే దేవతలు ప్రకృతిలో ఎలాగా యాక్టివ్ అవుతారు అనేది ఆ బుక్ రాసినాక ఆయనేమో ఎస్టాబ్లిష్ ఇట్ అన్నారు. ఎస్టాబ్లిష్ అంటానికి దేవతలు శక్తి రూపంలో ఉంటారు. మనం సింబాలిక్గా చేతులు కాళ్ళు ఇవన్నీ పెట్టినా అవి పెర్ఫార్మెన్స్ చేసే శక్తినే దేవత అంటారు. అయితే ఆ శక్తి ఇప్పుడు మనం అన్న ప్లాంట్ రిలీజ్ అయినప్పుడు ఒక 2 అవర్స్ 15 మీటర్స్ రేడియేషన్లో ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది. ఆ ఫీల్డే ఆ దేవతా శక్తిగా ఆపాదించుకొని దాన్ని కలెక్ట్ చేసి నేను వాటర్లో వేస్తాము. వాటర్లో 2 అవర్స్ తర్వాత తీసేస్తాము. వాటరే మెడిసిన్గా పనిచేస్తుంది. ఆ ప్రొసీజర్తో నేను ఆ మెడిసిన్స్ అన్నీ కలెక్ట్ చేశాను. డిఫరెన్స్ ఏంటంటే, వెస్టర్నైజ్ దాంట్లో ఎమోషన్నే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. మన హిందూ శాస్త్రాల్లో, వేదాల్లో, ఉపనిషత్తుల్లో, తర్వాత మన పురాణాల్లో ఎక్కువ కొన్ని వేల రకాలైన శక్తులు వాటి పెర్ఫార్మెన్స్ గురించి చెప్పబడింది. సో అందుకని మనకి ఆ శరీర తత్వం ఏంటి, ఇదన్నీ కూడా దేవతా రూపంలో మన శరీరంలో ఉంటాయని చెప్పబడింది. అందుకని నేను ఆ సబ్జెక్టును తీసుకొని ఈ హీలింగ్ లైఫ్, నాట్ ఓన్లీ బాడీ అనేది నా కాన్సెప్ట్ ఆఫ్ థియరీ అండి. ఏంటంటే, ప్రాణాన్ని చికిత్స చేయటం, శరీరాన్ని మాత్రమే కాదు ప్రాణాన్ని చికిత్స చేయటం. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యాన్ పనిచేయటం లేదనుకోండి, దాంట్లో 200 వోల్ట్ కరెంట్కి మాత్రం సెట్ చేసిన ఫ్యాను మీకు 195 ఉన్నా కానీ రాదు, 180 అంటే 200 పైన ఉంటే పాడవుతుంది. ఇలాగ శరీర అవయవాలకి ఎంత ప్రాణశక్తి రావాలో, అంత ప్రాణశక్తి రాకుండా ఎక్కువ తక్కువ అయినప్పుడు దాని ఫంక్షన్ తేడా వస్తుంది. ఇప్పుడు ఏంటి, ఫ్యాన్ని ఎంతసేపు రిపేర్ చేయినా కరెంట్లో లోపం ఉన్నంత వరకు ఫ్యాన్ తిరగదు. అలాగే మన శరీరం అవయవాలు ప్రాణశక్తి ద్వారా నడుస్తాయి. మాట్లాడాలన్నా, చూడాలన్నా, హార్ట్ కొట్టుకోవాలన్నా, లివర్ పనిచేయాలన్నా, జీర్ణక్రియ జరగాలన్నా, మన మొత్తము పెర్ఫార్మెన్స్ శరీరాన్ని ఆ ప్రాణశక్తి ద్వారా నడుస్తుంది. ఆ ప్రాణశక్తిలో లోపాన్ని కనిపెట్టకుండా శరీరాన్ని ఎంతసేపు రిపేర్ చేసినా అది నార్మల్కి రాదు. ఓకే, అలాగా అందుకని ఈ సిస్టమ్ ద్వారా
శరీరంలో ఏ ఫోర్స్ ఎక్కడుంది, ఈ ప్రాణశక్తి ఎలా ప్రవహిస్తుంది, దాన్ని బేస్ చేసుకొని ఈ మెడిసిన్ సిద్ధాంతాన్ని తయారు చేశాను.